ఆ కాలాన్ని చీకటి యుగం అంటారు. మనుషులు ఒకరికొకరు ఘోరమైన విషయాలు చేసుకున్నారు. మీరు ఉన్న యుగం మీ ఎథరిక్ శరీరం ఎంత ఉండాలనే దాన్ని నిర్ధారిస్తుంది. వాళ్ళు ఇప్పటికీ ఇది కలియుగం అంటున్నారు, ఎందుకంటే కృష్ణుడు ఇది కలియుగం అన్నాడు. అయితే తర్వాతి అడుగులు ఎలా నిర్మిస్తాం, లేదా తర్వాతి తరం ఎలా జీవించాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. సరే, ఈ ప్రచారం అంతా కూడా, అంటే కనీసం న్యూస్ ఛానళ్ళలో వాళ్ళు ఇది కలియుగం, ఇది కలియుగం అంటున్నారు, ఎందుకంటే కృష్ణుడు ఇది కలియుగం అన్నాడు. ఎప్పుడన్నాడు? 5124 సంవత్సరాల క్రితం అన్నాడు. అంటే అప్పట్నుండి లెక్కిస్తే కలియుగం కాలం అంటే 2592 ఏళ్ళు. అదెప్పుడో ముగిసిపోయింది. అలాగే ద్వాపరయుగం కూడా 2592 ఏళ్ళు, అది కూడా ముగుస్తుంది సుమారుగా 2082లో, అంటే ఇంకో 58 ఏళ్లలో కదా. 58 ఏళ్లలో దగ్గర దగ్గర 60 ఏళ్ళు. ఇంకో 60 ఏళ్ల పాటు జీవిస్తే మీరు త్రేతాయుగాన్ని చూస్తారు. దీనర్థం సడన్ గా ఒక రోజున త్రేతాయుగం అవుద్దని కాదు. చూడండి, సీతాకాలం అన్నప్పుడు ఫలానా రోజున ఉన్నట్టుండి సీతాకాలం అవుతుందని కాదు, అది క్రమంగా జరుగుతుంది. ఎండాకాలం కూడా ఒక రోజున ఉన్నట్టుండి వస్తుందని కాదు, అది నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దేన్నైతే మీరు యుగాలు అంటున్నారో అవి మరింత పెద్ద స్థాయిలో చోటు చేసుకునే ఋతువులు. మన ఋతువుల్లో శీతాకాలంలో చెట్లు ఒకలా ఉంటాయి, జంతువులు ఒకలా ఉంటాయి, వసంతకాలంలో అవి ఇంకోలా ఉంటాయి, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. అదేవిధంగా వేరువేరు యుగాల్లో ఈ భూమి మీద జీవం వేర్వేరు విధాలుగా ఉంటుంది, ఎందుకంటే ఇది మరింత పెద్దదైన ఋతు వ్యవస్థ. కాబట్టి కలి అనేది మనం ఈ దీర్ఘ వృత్తాకారంలో అత్యంత దూరాన ఉండే సమయం. ఆ కారణంగా దీన్ని ఎన్నో విధాలుగా చూడొచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు ఉండే 5 శరీరాల్లో లేదా 5 కోశాల్లో, ముఖ్యంగా మనుషుల విషయానికి వచ్చినప్పుడు భౌతిక శరీరం లేదా అన్నమయ కోశం, మానసిక శరీరం లేదా మనోమయ కోశం, శక్తి శరీరం లేదా ప్రాణమయ కోశం, ఇంకా విజ్ఞానమయ కోశం లేదా ఎథరిక్ శరీరం. ఇక్కడ ప్రశ్నల్లా, మీలో ఎంత అన్నమయ కోశం ఉంది, మీ అన్నమయ కోశం ఎంత ప్రబలంగా ఉంది, లేదా మీ మనోమయ కోశం ఎంత ప్రబలంగా ఉంది, లేదా మీ ఎథరిక్ శరీరం లేదా విజ్ఞానమయ కోశం ఎంత ప్రబలంగా ఉంది అన్నదే. తదనుగుణంగా మీ పనితీరు ఉంటుంది. కాబట్టి ఎన్నో విధాలుగా ఈ ఋతువులు దాన్ని నిర్ధారిస్తాయి. మనకు కనిపించే ఈ 4 ఋతువుల్లో ఈ దేశంలో ముఖ్యంగా ఈ 11 డిగ్రీల అక్షాంశం వద్ద ఆ ప్రభావాన్ని మనం పెద్దగా గమనించలేకపోవచ్చు, కానీ అది ఉంది. దాన్ని గుర్తించారు కాబట్టి తమిళనాడులో మార్గళి మాసం ఉంది, అలాగే మాఘమాసం, దేశవ్యాప్తంగా రకరకాల పేర్లున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసాన్ని కొద్దిగా మందగించే మాసంగా గుర్తించారు. అలాగే తమను మెరుగుపరుచుకోవడానికి కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. కానీ సమశీతోష్ణ దేశాల్లో చూస్తే శీతాకాలానికి వసంతకాలానికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంటుంది, అపారమైన వ్యత్యాసం. అదే ప్రపంచంలో ఉన్నారని అసలు నమ్మనే లేరు. మీరు శీతాకాలంలో వెళితే అంతా కూడా ఇక ఇదే ప్రపంచం అంతం అన్నట్టుంటుంది. వసంతం రాగానే భూమి అన్నీ మళ్లీ పుంజుకుంటాయి. కాబట్టి కనీసం ఈ భూభాగంలో లేదా ఉత్తరార్ధగోళంలో ఈ విధంగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఇవే విషయాలు జరుగుతాయి. కాబట్టి ఈ మరింత పెద్ద ఋతువుల్లో కూడా ఇలానే జరుగుతుంది. అయితే మనుషుల విషయంలో మీ భౌతిక శరీరం ప్రబలంగా ఉంటుందా, లేదా మానసిక శరీరం ప్రబలంగా ఉంటుందా, శక్తి శరీరం ప్రబలంగా ఉంటుందా, లేదా ఎథరిక్ శరీరం ప్రబలంగా ఉంటుందా అన్నది కొంతమేరకు సంవత్సరంలో చోటు చేసుకునే ఈ సాధారణ ఋతువులపైన కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మరింత పెద్ద ఋతువులు ఇంకా మరెంతటినో నిర్ధారిస్తాయి. మీరు ఉన్న యుగం మీ ఎథరిక్ శరీరం ఎంత ఉండాలనే దాన్ని నిర్ధారిస్తుంది. అంటే ఇక అదే పూర్తిగా నిర్ధారిస్తుందని కాదు, దాన్ని అధిగమించలేమని కాదు, అది ఒక ప్రభావం మాత్రమే. మీరు ఏ యుగంలోనైనా సరే అద్భుతంగా ఉండొచ్చు, అలాగే ఏ యుగంలోనైనా గందరగోళంగా ఉండొచ్చు. మీ అనుభూతి ఎలా ఉంటుంది అనేది మంచి చెడ్డలకు సంబంధించిన ప్రశ్న కాదు. లేదా మీరు చూడండి, ప్రజలు ఇలా అంటూ ఉంటారు,
దేని గురించైనా ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న మరుక్షణం కొందరు పాపులవుతారు, కొందరు మహాత్ములవుతారు. ఇదెలా జరుగుతుంది? మీరు కొన్ని విలువలు ఏర్పరచుకుంటారు, ఎవరైనా ఆ మేరకు జీవించలేకపోతే వాళ్ళు పాపులు, ఎవరైనా ఆ మేరకు జీవించగలిగితే వాళ్లేమో మహాత్ములు. కాని ఈ విలువలు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటాయి, అలాగే ఒక యుగానికి ఇంకో యుగానికి, ఒక కాలానికి ఇంకో కాలానికి మారుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన విషయం అది కాదు. ముఖ్యమైన విషయం మనం ఇది అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ కూర్చునుండగా మనం ఎవరు అనేది మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామన్నదాని పర్యవసానమే. కాబట్టి ప్రశ్నల్లా మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామన్నది ఎరుకతో జరుగుతోందా లేదా అచేతనంగా జరుగుతోందా అన్నదే. దాన్ని ఎరుకతో చేస్తున్నట్లయితే ఫలితం మనం కోరుకున్న విధంగా ఉంటుంది. మనం అచేతనంగా చేస్తున్నట్లయితే ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయి. ఈ యాదృచ్ఛికమైన పర్యవసానాలు కొన్నిసార్లు చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. ముందు మీకు, చాలా వరకు ఇతరులకు. హలో, మీరు వెర్రిగా ప్రవర్తిస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది, అలాగే కొంత అటెన్షన్ కూడా లభిస్తుంది. కానీ ఇతరులు ఎంతో ఇబ్బంది పడతారు, మీ చుట్టూ ఉన్నవారు. కాబట్టి ఈ ప్రభావాలు అధిగమించలేనివి కాదు, అవి అందరిపై ఉండే సాధారణ ప్రభావాలు. అయితే కలియుగ కాలాన్ని ఏదైతే 2000 ఏళ్ల క్రితం ముగిసిందో ఆ కాలాన్ని చీకటి యుగం అంటారు. ఎందుకంటే మనుషులు ఒకరికొకరు ఘోరమైన విషయాలు చేసుకున్నారు. ఘోరమైన విషయాలు చేయడమే కాదు, వాటిని భారీ ఎత్తున చేశారు. దానర్థం ద్వాపర యుగంలో మనం ఘోరమైన విషయాలు చేయలేదని కాదు, మనం కూడా చేశాం. అయినప్పటికీ అది సర్వసాధారణం కాదు, కనీసం అది తప్పని మనకి తెలుసు. అదే అతిపెద్ద వ్యత్యాసం. ఘోరమైన పనులు చేస్తున్నప్పటికీ కనీసం అవి చేయదగ్గ పనులు కాదని తెలుసు. అవి సరియైన పనులే అనుకుంటే ఇక అప్పుడు అది వేరే విషయం. ఎందుకంటే సరిచేసుకోవటానికి చోటే ఉండదు. ఇక అదే ప్రపంచ తీరుగా మారుతుంది. గతంలో ఆ విధంగా ఉండింది కూడా. అసలు మనుషులు చేయగలరు అని అనుకోని ఎన్నెన్నో విషయాలు గతంలో సాధారణ విషయాలుగా చేయబడ్డాయి. పైగా సరియైన పనులే అని ఆమోదించబడ్డాయి. కాబట్టి మనం సరిగ్గా త్రేతాయుగానికి దగ్గరలో ఉన్నాం. దానికోసం వేచి చూడాల్సిన పనిలేదు. చూడండి, వేసవికాలం వేచి చూడలేదు, ఇంకా సమయం రాలేదు, అప్పుడే చెమటలు పట్టేస్తుంది. మనం కూడా కాలానికంటే ఒక అడుగు ముందు ఉండొచ్చు కదా. హలో. కాబట్టి అందుకనే ఇది చాలా ముఖ్యం. ముందరి తరాలు ఫలానా దాని పునాది వేశాయా లేదా అన్నదే తరువాత తరాలు దానిపైన ఎంత నిర్మిస్తాయన్నదాన్ని నిర్ధారిస్తుంది. అవునా? ఇది ఇంటి విషయంలో వాస్తవమే, దేశం విషయంలో వాస్తవమే, మీ చైతన్యం విషయంలో కూడా వాస్తవమే. ప్రజలు ఎంతటి పునాదిని నిర్మిస్తారు అనేది భావితరాలు ఎంత చేస్తాయి అన్నదాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి కాలం విషయంలో మనం అలాంటి సమయంలో ఉన్నాం. దీనిపైన నిర్మించే మహిమాన్వితమైన భవనాన్ని మీరు చూడలేకపోవచ్చు, కానీ మీరు కనీసం పునాదిని నిర్మించారు, అలాగే చిన్నపాటి నమూనా కోటను నిర్మించి ఆస్వాదించి ఉండొచ్చు. అది చేయటం మనం ప్రారంభించాం కూడా, ఎన్నో విధాలుగా. అయితే చాలామంది ఇలా ప్రచారం చేస్తూ పోతున్నారు, నానాటికి ప్రపంచం పతనమైపోతోంది, నానాటికి ప్రపంచం ఘోరంగా అవుతోంది అని. కానీ పరిశీలించి చూడండి, 500 ఏళ్ల క్రితం ప్రజలు ఏ విధంగా జీవించారో, మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నామో చూస్తే ప్రతీదీ మెరుగ్గా లేదా? ప్రతీదీ, ముఖ్యంగా మహిళలు. మీరు పెద్దగా ఎస్ అనాలి, ఎందుకంటే భూమి మీద మహిళల జీవితం ఇంత మెరుగ్గా క్రితం ఎప్పుడూ లేదు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి తరువాతి అడుగు ఎలా వేయాలన్నది మన చేతుల్లోనే ఉంది. మనం ఈ విధంగా ఉండటానికి కారణం ఎవరో దీని తాలూకు పునాది వేశారు, కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాం. అయితే తర్వాతి అడుగును ఎలా నిర్మిస్తాం లేదా తర్వాతి తరం ఎలా జీవించాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో, నేను ఇటువంటి సమయం అన్నప్పుడు, మనం ఒక యుగం నుండి మరో దానికి మారుతున్నప్పుడు, శీతాకాలం నుండి వసంతకాలానికి మారుతున్నప్పుడు, వికసించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎన్నో విధాలుగా మనం ఉన్న ఈ సమయం ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే
బహుశా నేను అది చూడకపోవచ్చు, కాని మీలో ఎంతోమంది యువత ఇలా మారడాన్ని చూస్తారు. అంటే ద్వాపరయుగం నుండి త్రేతాయుగానికి.